हाय। మెయిన్ కావాల్సిన చింతకాయలు బెండకాయలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక బౌల్ తీసుకుని అందులో చింతకాయలు వేసి శుభ్రంగా వాటర్ పోసి రెండు మూడు సార్లు కడుక్కోవాలి. చూడండి నేను ఎలా కడుగుతున్నాను. శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఈ కడిగిన చింతకాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసి చిరగొట్టు వేయండి. చూసారు ఎలా వేసాను నేను. ఇవి లేత చింతకాయలండి, అందుకు ఎలా విరగ ఇప్పుడు ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కూడా అందులో వేసుకున్నాను. చూడండి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వీటిని గ్రైండ్ చేసుకున్నామండి. మరీ మెత్తగా కాకుండా చూడండి నేను ఎలా వేసాను అలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని బెండకాయలని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ చేసుకున్న చింతకాయ ఉల్లిపాయ మిశ్రమాన్ని వేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఇప్పుడు ఒక అరగ్లాసు నీళ్ళు పోసుకుని అందులో దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. ఇది డైరెక్ట్ ఇలా పెట్టేసుకోవచ్చండి, ముందు తాలింపు అయ్యి వేయాల్సిన పని లేదు. ఇప్పుడు మూత పెట్టి ఒక ఉడుకు ఉడకనివ్వండి హైలోనే. చూసారా ఇప్పుడు మీడియంలో పెట్టుకుని మొత్తం వాటర్ అంతా ఎగిరేదాకా ఎగర పెట్టుకుంటే చింతకాయ బెండకాయ కూర రెడీ. చూడండి ఇది అట్టలు తద్ది రోజు కంపల్సరీ పెడతారండి. ఇది నా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చింతకాయ బెండకాయ కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.